పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ఆన్లైన్ లో మనతో చర్చించడానికి డాక్టర్ జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. డాక్టర్ జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరియు ఎన్నో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు జగిత్యాల చుట్టుముడు గ్రామాల్లో, అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి క్లాసులు చెప్తుంటారు. జగిత్యాల సత్యనారాయణమూర్తి గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ గురించి చెప్పండి సార్, మీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ భూమి మీదకి 1957 మే 27 శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి శ్రీమతి సత్యవతి దేవి గారి 2వ సంతానంగా పుట్టాను సార్, హైదరాబాద్ లోనే. ఓకే, మీరుండే హైదరాబాద్ లోనే. ఎందుకంటే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మేనేజర్ గా, సో మాకు ప్రతి 3 ట్రాన్స్ఫర్ అయ్యేది. సో అక్కడ హైదరాబాద్ లో పుట్టినా గానీ పెరగడం అంతా కూడా ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ లో నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. సో నేను 2వ సంతానం. మా అన్నయ్య తమ్ముడు, అన్నయ్య డాక్టర్ పెథాలజిస్ట్, తమ్ముడు చిల్డ్రన్ స్పెషలిస్ట్, నేనేమో సర్జన్. యా ముగ్గురం డాక్టర్లు, మేము ముగ్గురం మగవాళ్ళమే, ఆడపిల్లలు లేరు మాకు. అందుకే మాకు నాకు చెల్లెలు అక్క అనే ఆ బాంధవ్యం నేను రుచి చూడలేదు ఈ కర్మలో. సో మా ఎడ్యుకేషన్ అంతా చిన్నప్పుడు 4 పొందాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఖమ్మంలో జరిగింది బాగా. తర్వాత వరంగల్, తర్వాత 4 ఆదిలాబాద్, ఈ 5-6 డిస్ట్రిక్ట్లో బాగా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మాది ఆధ్యాత్మిక ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్నగారికి బాగా దేవీ సోస్త్రాలు అంటే లలిత సహస్రనామాలు, లేకపోతే కంచి కామాక్షి దేవి, ఇట్లా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఎండాకాలం సెలవుల్లో మాకు దగ్గర కూర్చోబెట్టుకుని మాకు అన్ని బోధించేవారు. మాకు చిద్రూపి పరదేవత భగవతి, శ్రీశైల శ్రీ రాజరాజేశ్వరి అనే హస్తకం దండకాలు, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు టచ్ ఉంది ఆధ్యాత్మికానికి. అంటే కొత్తగా వచ్చిన వాడిని కాదు నేను, ఆల్మోస్ట్ నా 6 వయసు నుంచి నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఏదో ఒక ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నాను నేను. సో అది నా ప్రయాణం. యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రయాణం నాకు ఇది సడన్ గా ఈ మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి ఆ నేపథ్యం ఉంది ఇంట్లో కూడా. మోస్ట్ అంటే మా ముగ్గురు అన్నదమ్ములు కొంచెం నేను మరీ ఎక్కువ ఆధ్యాత్మికం, అన్నయ్య ఏమో పర్లేదు వాడు కూడా, కానీ తమ్ముడు మాత్రం సైన్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు, అంతా సైన్స్ ఏదా ఏమీ లేదు అంటాడు నవ్వు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ రీసెంట్ గా వాడు వాట్సాప్ లో అన్ని కూడా క్వాంటమ్ ఫిజిక్స్ గురించి బాగా పెడుతున్నాడు. సో హీఈస్ కన్విన్స్డ్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ లోకి వచ్చాడు అని అంటే ఒక సైంటిస్ట్ స్పిరిచువల్ లోకి దిగినట్టే లెక్క. ఎందుకంటే బికాస్ హీ మోర్ గ్రౌండెడ్, అంటే సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది ప్లస్ స్పిరిచువల్ టెంపర్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఇస్ ద లింక్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అని అనుకోవచ్చు మనం. వాడు ఈ మధ్య బాగా కన్విన్స్ అవుతున్నాడు, అంతా అవునరా నువ్వు చెప్పిందే ఉంది మొత్తం అంతా, ఏది ఖగోళ శాస్త్రం ఆస్ట్రోనమీ అంతా కూడా అదే చెప్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్వు. అంటే వాడు ప్రత్యేకించి జ్ఞానానికి రాకపోయినా కానీ స్పిరిచువాలిటీని వాడు ఏమంటారు డెనై చేయడు, దట్ ఈస్ ద థింగ్. అంటే ఎన్నో మార్పులు జరుగుతుంటాయి కదా ప్రపంచంలో. ఇప్పుడు అంత ముందు దాకా మనం వెజిటేరియన్ ఎంత కూడా పెట్టాలని ఆశాస్పదంగా చూసారు, ఇప్పుడు ప్రతివాడు వెజిటేరియన్ అంటేనే మొగ్గు చూపుతున్నాడు బికాస్ ఆఫ్ కరోనా మాట. సో అలాగే పరిస్థితులు అన్ని మారిపోతుంటాయి. ఏంటి సార్ యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఏమంటారు కరోనాకి శాకాహారానికి ఏంటి సంబంధం? అది ఇంకా కార్మికుల గురించే మాట్లాడాలంటే డాక్టర్ గా అంటే వైద్య శాస్త్ర ప్రకారం దీనికి దానికి కనెక్షన్ అంటూ ఉండదు. బికాస్ వెజిటేరియన్ కాదంటే ఎక్కువ మంది మరి మనం గమనిస్తే మరి యాక్చువల్గా ఎవరు డేటా తీయట్లేదు నాన్ వెజ్ వెజ్ అసలు. కరోనా బాధితులు అందరూ వెదర్ దే ఆర్ నాన్ వెజిటేరియన్, వెదర్ దే ఆర్ వెజిటేరియన్ అని ముందు తేలాలి ఫస్ట్. అంటే వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి ఇమ్యూన్ సిస్టమ్ లో డిఫరెన్స్ ఉంటది అంటారా? ఇమ్యూన్ సిస్టమ్ అంటే డెఫినెట్ గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మాంసం అనేది అది ఇట్స్ ఎ స్టేల్ ఫుడ్, పర్టికులర్ గా మనం చెప్పాలంటే ఇట్స్ ఎ స్టేల్ ఫుడ్. మనం ఫ్రిడ్జ్ లో దాస్తాము తింటాము, దాంట్లో ఎక్కడ అసలు మీకు ఏమంటారు ఆ శక్తి అనేది లేనేలేదు. అంటే మనం ఒక డెడ్ థింగ్ తింటున్నాం ఏది మన మాంసం అయితే. అదే మన వెజిటేరియన్ అయితే అప్పుడే కొంటారు, లేకపోతే ఈరోజు నిన్న పొద్దున ఏదో నిన్న సాయంత్రం ఏదో పికప్ చేసుకుంటాడు, మరి వెజిటబుల్ వెండర్ ఈ రోజు అమ్ముతాడు కాబట్టి ఫ్రెష్ గానే ఉంటాయి. దాంట్లో జీవ రసాయనాలు జీవ పోషకాలు వెజిటేరియన్ లో ఉంటాయి, నాన్ వెజ్ లో ఉండవు. సో నాన్ వెజ్ తిన్నంత మాత్రం మీకు బలం వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం, ఆ రోగ నిరోధక శక్తి ఉంటుందని అనుకోవడం మూర్ఖత్వం. యాక్చువల్గా ఏమి లేదు, ఇంటిగా డెడ్ థింగ్ అంటే కడుపు నింపుకోవడానికి మాత్రమే తింటున్నాం. మన లోపల శక్తిని పెంచుకోవడానికి అసలు నాన్ వెజ్ తినడానికి దానికి నాన్ వెజ్ తింటే మీకు శక్తి పెరగదు అంతే ఒకటే మాట. కార్మికుల గురించి వదిలేయండి, కార్మికుల ఇస్ డిఫరెంట్. అదే అండి, అయితే వెజిటేరియన్స్ కి ఇమ్యూన్ పవర్ బాగుంటది అంటారు.
వెజిటేరియన్ కి తప్పకుండా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మాకు మెడికల్ దీంట్లో కూడా ఆల్ క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు వీ డోంట్ ప్రిఫర్ నాన్ వెజ్, అసలు వీ నెవర్ అడ్వైజ్ నాన్ వెజిటేరియన్, ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, క్రానిక్ హార్ట్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, ఆస్తమాన కానీ, స్కిన్ డిసీజెస్ కూడా ఆల్ మీరు నమ్ముతారో నమ్మరు, డెర్మటాలజిస్ట్లు అందరూ కూడా స్టాప్ నాన్ వెజిటేరియన్ అంటారు, బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంటే కనెక్షన్ బిట్వీన్ ద ఇది మాంసాహారానికి స్కిన్ డిసీజెస్. చాలా మంది స్కిన్ డిసీజెస్ సఫర్ అయ్యే వాళ్ళకి, క్రానిక్ గా సఫర్ అయ్యే వాళ్ళకి డాక్టర్లు తప్పకుండా డెర్మటాలజిస్ట్ దే అడ్వైజ్ స్టాప్ నాన్ వెజ్. అంతే అది మెకానిజం, అది ఇమ్యూన్ సిస్టమ్ లో, ఎందుకంటే ఈ స్కిన్ అంటేనే దురద, ఈ దురదలు గిరదలు అని అంటే ఇదంతా ఎలర్జీ సంబంధం. ఎలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవడమే కదా. సో అయితే గాల్లో వస్తువులు, గాల్లో ఉన్న దుమ్ము దిగుడు పడదు, లేదు అని అంటే వీడు తినే తిండితోటే ఉంటుంది. అందుకే తిండి తినేటప్పుడు ఏ ఏ పదార్థాలు పడవో ఆలోచించుకోండి మీరే అని చెప్తారు కూడా పేషెంట్లకి, ఎందుకంటే బికాస్ దే ఆర్ ద బెస్ట్ జడ్జెస్. నాకు కొబ్బరికాయ తింటే పడదు అని అనుకుంటే కొబ్బరికాయ బెటర్ అవాయిడ్ కొబ్బరికాయ అంటే పేషెంటే కొంచెం వయసుగా ఆలోచించాలి. అట్లాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికి కూడా చాలా రోగాలు స్కిన్ వస్తాయి. అందుకే డాక్టర్లు అందరూ కూడా సజెస్ట్ చేస్తారు, అందరికీ తెలుసు, డాక్టర్లకు కూడా ఈవెన్ తెలుసు, కానీ వాళ్ళకి అథెంటిక్ గా తెలియదు. మళ్ళా ఎందుకైనా మంచిది అంటే గుడ్డెద్దు చేలో పోయేటట్టుగా అందరూ పాత డాక్టర్లనే నమ్ముతారు అట్లాగా. అండ్ మరోవర్ మాదంతా పెద్ద లాబింగ్ ఉంటుంది ప్రపంచంలో అంతా, ఫార్మాసిటికల్ లాబింగ్ దాంట్లో చాలా చాలా ఇవన్నీ ఉంటాయి, ప్రలోభ పెట్టేవి, డాక్టర్లను ప్రలోభ పెట్టి వాళ్ళ చేత శంకల్లో పోస్తే తీర్థం అయినట్టుగా వాళ్ళ చేత చేపిస్తారు. ఇప్పుడు మనం అందేందుకు ఈ మధ్యనే చూసాం 20-25 డేస్ బ్యాక్ కరోనా ఎప్పుడైతే బాగా ప్రబలుతో ఉందో అప్పుడు మన కేటీఆర్ గారును ఈటర్ రాజేందర్ గారు బయటకు వచ్చి కోడిగుడు తింటే మంచిది, చికెన్ తింటే ఏమీ రాదు, కరోనాకి దానికి సంబంధం లేదన్నారు. ఇప్పుడు చెప్పమనండి మరి, అప్పుడప్పుడు ఇంకా పిచ్చినప్పుడు అన్నారు, ఇప్పుడు చెప్పలేరు కదా. అవన్నీ కూడా వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ బిజినెస్ మైండెడ్ ఉండి కొంచెం అవన్నీ మొగ్గు చూపుతారు అట్లా. అదే అంటే ప్రపంచంలో ఆరోగ్యం అంతా కూడా వ్యాపారం అయిపోయింది అంట. అంటే హెల్త్ ఆరోగ్యం అసలు వ్యాపారం కాదు, అది ఎంత అంటే చెప్పలేను. మందు మామూలుగా ఇది ఏమంటారు ఈ మరువానా ఇవి అని అంటారు కదా, ఇది మాదక ద్రవ్యాల దాని లాబింగ్ కన్నా మెడికల్ లాబింగ్ ఇది చాలా వైట్ కోటెడ్ లాబింగ్ అనుకోండి. రైట్ సార్, అయితే వెజిటేరియన్స్ ఎవరైతే శాకాహారం తింటారో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా డెవలప్ అవుతుంది అన్నది ఒక అన్డౌటెడ్లీ. ఎస్ సార్. రెండవది ఇమ్యూన్ సిస్టమ్ ని దెబ్బతీసే స్ట్రెస్, ఆ మెడిటేషన్ స్ట్రెస్ అంటే మెడిటేటర్స్ కి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతారంట, దాని గురించి చెప్పండి సార్. ఏది మెడిటేషన్ చేస్తేనా? మెడిటేషన్ కి ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధం నేచురల్ గా, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అని అంటేనే అది కెమికల్స్ అండ్ హార్మోన్ల యొక్క కలయిక. రోగ నిరోధక శక్తి అని అంటే ఎక్కడి నుంచో ఏదో శక్తి కాదు, హార్మోన్ల రూపంలో గానీ లేకపోతే రసాయన పదార్థాలు మన బ్రెయిన్ లో గానీ నర్వస్ సిస్టమ్ లో గానీ ఊరడం ద్వారా అది ఈ కణాలు ఏటీపీ అంటాం మనం, ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అని, ఆ ఏటీపీలని మైటోకాండ్రియాలని బలోపేతం చేస్తాయి ఆ హార్మోన్స్. ఆ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే రోజు మన నిద్రలో చక్కటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, డోపమీన్, సెరటోనిన్ ఇవన్నీ కూడా. అవన్నీ కూడా స్రవించడం ద్వారా పొద్దున పూట మనం లేచేటప్పటికి ఫ్రెష్ గా ఉంటాం. ఆ ఫ్రెష్నెస్ అంతా బికాస్ ఆఫ్ గుడ్ హార్మోన్స్ సెక్రీటెడ్ ఇన్ ద మైండ్ అనమాట. ఎప్పుడు మైండ్ లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా అంటే దీర్ఘ నిద్ర అంటాం, డీప్ స్లీప్ అంటాం మనం, ఆ డీప్ స్లీప్ లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే మనకి ఒక్కసారి మంచిగా పడుకుంటే కనుక నిద్ర బాగా పట్టింది అంట, పట్టినప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఆ హాయి అనేది జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అండ్ రసాయనాలు కెమికల్స్ రిలీజ్. ఆ రిలీజ్ ఎప్పుడైతుంది, మైండ్ కామ్ గా ఉన్నప్పుడు అయితే. సేమ్ అదే మెకానిజం మెడిటేషన్ లో. మెడిటేషన్ లో మనం కూడా థాట్ లని రిమూవ్ చేస్తూ అంటే ఒక మాధ్యమం, శ్వాస మీద ధ్యాస అనే మాధ్యమం ద్వారా మనకి ఆలోచనలను పక్కన పెట్టే ప్రయత్నం మనం చేస్తూ 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 ఏదో ఒక నాటికి సఫలీకృతం అవుతాం. కాబట్టి ఆ మైండ్ నో థాట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మన బ్రెయిన్ లో ఎన్నో హార్మోన్స్, అదే మనం ఏంటంటే మన స్పిరిచువల్ గా మన ఆధ్యాత్మిక పరిభాషలో కాస్మిక్ ఎనర్జీ స్రవిస్తుంది, పైనుంచి కిందకు వస్తుంది అంటాం. మనం సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలంటే మన లోపడే మెదడులో చక్కటి రసాయన పదార్థాలు, ఇందాక చెప్పాను కదా మెలనిన్, సెరటోనిన్, డోపమైన్ ఇవన్నీ కూడా, ఆక్సిటోసిన్ ఇవన్నీ కూడా సెక్రెట్ అవుతాయి. ఆ సెక్రెట్ అయిన పదార్థాలన్నీ కూడా మనకి ఎంతో హాయిని అంటే యాంటీ స్ట్రెస్ హార్మోన్స్ అంటారు వాటిని. సో స్ట్రెస్ అని అంటేనేమో అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్ ప్రవహిస్తాయి ఏదో ఒకటి అంటే హడావిడి పొద్దున లేచిన మొదలు రాత్రి దాకా ప్రతి వాడికి అటు గృహిణులకి ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, పిల్లలకి ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, ఆఫీస్ బేరర్స్ కి ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, లేబరర్స్ కి కూడా ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఎవరికి వాడి లేబర్ కి వాడికి ఈ రోజు నాకు
ఈ రోజు కూలి దొరుకుతుందా లేదా అని వాడికి, ఆఫీసర్లనేమో మెప్పియడానికేమో ఉద్యోగస్తులను తొందరగా బయలుదేరడం, ఇవన్నీ ఏవో ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. సో ఈ వాటితో ఏంటంటే ఎడ్రినాలిన్ నార్ ఎడ్రినాలిన్ అనే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు మనకి గుండె వేగా కొట్టుకోవడం, చెమట చెమటలు పట్టడం, ట్రెమర్స్ అంటే ఇట్లా ఇట్లా చేతులు ఉండడం ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా స్ట్రెస్ హార్మోన్లు కాకుండా యాంటీ స్ట్రెస్ హార్మోన్స్ కనుక మనం రిలీజ్ చేయించుకుంటామో మనకు మనం స్వయం కృషి ద్వారా, అప్పుడు యాంటీ స్ట్రెస్ హార్మోన్స్ దే గివ్ లాట్ ఆఫ్ అంటే హ్యాపీనెస్ టు అస్. సో ఆఫ్టర్ ఆల్ హ్యాపీనెస్ ఉంటేనే ఇమ్యూనిటీ అంటే, ఇమ్యూనిటీ అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మన లోపల ఇన్నర్ హ్యాపీనెస్ ఇన్నర్ పీస్ఫుల్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా మంచి హార్మోన్స్ మంచి రసాయన పదార్థాలు స్రవిస్తాయి, వాటి వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది. అది లెక్క. ఓకే, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ ఉండదు కాబట్టి ఇమ్యూన్ ఆటోమేటిక్ ఆ రసాయన చర్యలు అన్ని జరిగి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంతే అంతే, ఏదైనా అంతే, మెడిటేషన్ గానీ లేకపోతే పూజలు కూడా తదాత్మ్యంగా చేస్తే, అట్లాగే ఎక్సర్సైజెస్, యోగాసనాలు ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ యాంటీ స్ట్రెస్ దానికి కింద వస్తాయి ఇవన్నీ. దాంట్లో హైయెస్ట్ ఏంటంటే మెడిటేషన్. ఓకే, మీరు ఈ లాక్డౌన్ టైం ని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు సార్? నేను పొద్దు నుంచి ఇంకా పిఎంసీ అంటే అవి ఏమంటారు, నేను కృతజ్ఞత పిఎంసీకి ఎంతైనా ఉంటాను. ఎందుకంటే పొద్దున పత్రికారిది 10 నుంచి 12 దాకా పత్రికారిది చూస్తా. హాస్పిటల్కి నేను 10 o'clock వెళ్ళిపోతాను. నేను అక్కడ పేషెంట్ ఎలాగో కరోనా దాంతో లేరు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు చూసేసి 10 o'clock స్టార్ట్ చేస్తా. 12 దాకా పత్రికారిది వస్తుంది, ఆల్టర్నేట్ డే వస్తుంది, ఆల్టర్నేట్ ఇంకొక మాస్టర్ది. సో అదొకటి. తర్వాత 12 కాగానే నందారెడ్డిగా ఉంటాడు విజయ్ నుంచి, విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి మళ్ళా నందా వైజాగ్ వెళ్తాం. సో నందాది వన్ అవర్ ఉంటుంది. ఆ తర్వాత 4 to 5 ఏదో ఉంది చిన్న అప్పుడప్పుడు జూమ్ మన వాళ్ళు ఏదో తగులుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి సాయంత్రం 5 to 7 మళ్ళీ న్యూటన్ గారిది, లక్ష్మీ న్యూటన్ గారిది రెగ్యులర్ గా, అండ్ మన పొట్లూరి రాజశేఖర్ గారిది, ఏదైనా కానీ మొత్తానికి కాదు మీ ప్రోగ్రామ్ ఒకసారి. సో ఇట్లాగా మీరు ఇంటర్వ్యూ చేసినవి అప్పుడు లైవ్ అంటే అది నిన్నో మొన్నో చేసి ఉంటారు మళ్ళీ పెడతారు. సో అవన్నీ కూడా ఎందుకంటే రోజు ఇది వరకు బిఎంసీ ఛానల్ ఇంత ఇదిగా నేను చూడలేదు. ఈవెన్ ధ్యాన మహాచక్రాల్లో ఉన్నప్పుడు కూడా అంత ఇదిగా చూడలేదు. ఎందుకంటే అప్పుడు పేషెంట్లు ఉంటారు, మన డిస్ట్రాక్షన్ ఉంటుంది. అంటే కొద్దిసేపు పెట్టుకుంటే మళ్ళీ పేషెంట్ ఏదో డిస్టర్బ్ చేస్తారు, ఏదో సర్జరీ ఉంటుంది ఏదో. ఇప్పుడు ఏంటంటే పేషెంట్స్ లేరు కాబట్టి పేషెంట్ గా నేను పేషెంట్ గా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. పేషెంట్ గా అంటే దాని అర్థం ఆ పేషెంట్ రోగి పేషెంట్ కాదు, సహనంతో. సో పేషెంట్స్ ఎక్కువైంది. సో సద్వినియోగం చాలా బాగా అయింది. దాన్ని రీసెంట్ గా 2 రోజుల క్రితం మా తెలంగాణ సీనియర్ మాస్టర్స్ అందరం కలిసి ఒక జూమ్ ఒక ఇది క్రియేట్ చేసుకున్నాము చిన్న సమాజం లాగా. దాంతో నరేంద్ర గారు, అసూర్ నరేంద్ర హైదరాబాద్ ఆయన అడ్మినిస్ట్రేటర్. సో ఇదంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. రోజు రాత్రి 9 నుంచి 11 దాకా. కరోనా అనేది చాలా హెల్ప్ చేసింది మనందరికి. నేను ఎప్పుడు ప్రశాంతమే, నాకు అట్లా ఏం లేదు. నేను మామూలుగా మీకు అందరికి తెలుసు నేను ఏంటో, అసలు ఆనందమే. అంటే ఐ మీన్ ఎప్పుడు హాస్పిటల్లో బిజీగా ఉంటారు కదా, అది వేరు. అది ఆ బిజీ ఏదైనా నాకు ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు కదా. ఆల్వేస్ నేను ఐ లవ్ మై ప్రొఫెషన్, సో నేచురల్లీ ఐ లవ్ మై పేషెంట్స్. సో వెన్ ఐ లవ్ పేషెంట్స్ ఇంకా నాకు చిరాకు గిరాకు ఏమి ఉండవు. ఓకే ఓకే, గ్రేట్. దాంట్లో అసలు సమస్య లేదు నాకు. ఎంతమంది పేషెంట్లు ఉన్నా కానీ, ఎందుకంటే నేను సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను, అంత ముందు నుంచి చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక లెవెల్ లో ఉన్నా కాబట్టి ఐ నెవర్ థింక్ దట్. అంటే ఇప్పుడు పేషెంట్లు నిజంగా చెప్పాలంటే అందరూ మామూలుగా మా పాఠక దేవుళ్ళు మా పుస్తక దేవుళ్ళు అంటుంటారు. యాక్చువల్గా నిజంగా పేషెంట్లు దేవుళ్ళు అని, ఎందుకంటే వాళ్ళ వల్లే కదా నేను నా భార్య పిల్లలు అందరం బతికేది. సో ఐ ఆల్వేస్ నాకు కృతజ్ఞత భావం ఉంటుంది వాళ్ళంటే. అందుకే ఐ లవ్ మై పేషెంట్స్. నేను మరి ఎవరైతే పేషెంట్ లవ్ చేస్తారో, 10 మంది పేషెంట్స్ వస్తే 10 లవ్వే ఉంటుంది, 20 మంది వస్తే 20 లవ్వే కదా. సో నేను ఎంత ఎక్కువ మంది పేషెంట్స్ వస్తే అంత నేను ఐ ఎంజాయ్ ద సిచ్యుయేషన్. వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. ఏమైనా సర్జరీకి ఎప్పుడైనా మనం ఆపరేషన్ చేశాక ఫీజు తీసుకుంటే కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అనే భావన నాకు ఉంటుంది. సో ఆల్వేస్ నేను న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన సంపాదన అనేది నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంతేనా సార్? అయితే సార్, ఇప్పుడు బయట ఒక వాదన ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ప్రకటించారో అప్పటి నుంచి హైదరాబాద్ లో, ఇప్పుడు తెలంగాణలో కొన్ని వేల కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, 100 మంది వెళ్ళేవాళ్ళ 10 మంది కూడా వెళ్ళట్లేదు అని అంటున్నారు. ఏంటి సార్ అంటే, రోగాలు తగ్గిపోయా, ఏం జరిగింది మ్యాజిక్? నిజంగా మరి నిన్న మీరు చూసారో లేదో, ఒక మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గ్రూప్ లో ఒక డాక్టర్ గారు పెట్టారు పోస్ట్.
చాలా బాగా విశ్లేషణ చేశారు. ఇదే టాపిక్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇదంతా. అంటే ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యాక్సిడెంట్స్ లేవు, యాక్సిడెంట్ లేవు. యూజువల్ గా కార్పొరేట్ హాస్పిటల్ లో యాక్సిడెంట్ ఇన్సిడెంట్ టక్క ఏవో ఉంటాయి తింటుంటారు, అదొకటి లేదు ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఈ ఎక్కువ అంటే బయట తినే జంక్ ఫుడ్ తినే ఆ శాలలు లేవు, కాబట్టి ఇంట్లోనే తింటున్నారు. సో మనకి బ్యాక్టీరియాలు వైరస్లు పై నుంచి బయట నుంచి వచ్చే లోడ్ లేదు, కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఈ అల్సర్ లేకపోతే కాన్స్టిపేషన్ ఇటువంటివి కూడా అన్ని పోయాయి. అట్లాగే ఏంటంటే అందరికి మీరు అన్నట్టు ఇందాక స్ట్రెస్ హార్మోన్స్ లేకుండా అందరూ యాంటీ స్ట్రెస్ హార్మోన్ మోడ్ లో ఉన్నారు, దాంతో అందరూ హ్యాపీగా ఉన్నారు ఇంట్లో. సో ఎవరికి ఏమి ఈ విధంగా ఎవడు అంటే మనకి పత్రి గారు ఇదివరకు ఎప్పుడో చెప్పారు, తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరం తర్వాత ఎప్పుడో తర్వాత డాక్టర్లు అందరూ ఏమి ఉండదు హాస్పిటల్స్ అప్పుడు బతి కంపుకోవాల్సిందే అని. అది ఇప్పుడు నాకు ఎన్నో మనం జ్ఞాపకం వస్తుంది, ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పేషెంట్లు అందరూ కూడా గమనించారు అనుకోండి ఆధ్యాత్మిక సూత్రాన్ని ఈ సత్యాన్ని, అందరూ చక్కగా ఇంట్లోనే ఉంటారు, మా దగ్గర రానేరారు. మేము లాక్డౌన్ అయినా తర్వాత ఓపెన్ చేసినా మాది బ్రేక్ డౌన్ ఉంటది. సో అందరూ ఇమ్యూనిటీ కనుక అంత బాగా పొందితే కష్టమే మేము. సో అందుకే బజ్జీలు గిజ్జీలు నేర్చుకుంటున్నాను. హాస్పిటల్ నడవకపోతే బజ్జీల బండి పెట్టాం అనుకుంటున్నారే సార్. అంతే కదా, కొంచెం శానిటరీగా పెడతాం, ఎందుకంటే డాక్టర్లం కాబట్టి ఏమంటారు పరిశుభ్రంగా శుద్ధంగా శుచిగా ఆ ప్లేట్లు ఇచ్చే ప్లేట్లలో శానిటైజర్ తో కడిగి ఇస్తాం. ఎస్ సార్, డాక్టర్లు అందరు టెన్షన్ లో ఉన్నారంట, డబ్బులు లేవు హాస్పిటల్లో, ఏం పరిస్థితి, మీ పరిస్థితి ఏంటి సార్? లేదండి అది రాంగ్, అది రాంగ్. డాక్టర్లు అందరూ ఇప్పుడు డబ్బులు లేకుండా ఎందుకుంటే వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుని కరిగిపోతున్నాయి. ఎస్ సార్, హాస్పిటల్ పెట్టారు, మెడికల్ షాప్ పెట్టారు, స్టాఫ్ డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, కరెక్ట్. అది నాకు అది స్టాఫ్ డబ్బులు అది నేను కూడా కష్టపడుతున్నాను. మరి ఇప్పుడు నాకు బాగానే ఉంది, ఎందుకంటే మనం ఇప్పుడు మనకి డబ్బులు వచ్చినా లేకుండా స్టాఫ్ అయితే ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాల్సింది. సో అదే దాదాపు ఎన్నో లక్ష 15 వేలు అవుతుంది. దాని తప్పదు, ఎందుకంటే మనం ఏమైనా దాచుకున్నది లేకపోతే ఆ బ్యాంక్ లో దాచుకున్నది, ఈ బ్యాంక్ లో దాచుకున్నది తీసుకుని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఆదాయం లేదు కదా, ఆదాయం జస్ట్ చాలా అరకొర. ఇప్పుడు రాశి ఫలాల్లో చెప్తారు చూడండి, ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువ అని అంటాడు. అది అది కరెక్ట్ గా ఫిట్ అయింది ఇప్పుడు. రైట్, అయితే కష్టాలు ఉన్నాయి తప్పదు, ఎందుకంటే స్టాఫ్ ఇవ్వడానికి తప్పదు కదా. సో ఏ డాక్టర్ కైనా ఎవరికైనా అంటే ఎంత కోటీశ్వరుడు డాక్టర్ అయినా కానీ ఎవరికైనా ఇబ్బంది కదా. సో అది మరీ ఎక్కువ బాధపడకపోవచ్చు, కానీ పించింగ్ అయితే ఉంటుంది కదా. మనమే కాదు కదా, రోజు కూలీలు కూడా పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకన్నా మనం చూస్తే చాలా తక్కువే కదా ఆ బాధ. అయితే మొత్తానికి ఇప్పుడు ఒక అనాలిసిస్ ఏంటంటే, కార్పొరేట్ హాస్పిటల్లో ఒక రోగానికి వెళ్తే 10 రోగాలని రాసేసి, అదొకటి మళ్ళా అది కాదు నవకాంత్, అదొకటి కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే వాళ్ళు బిల్లులు విపరీతంగా ఎందుకు వేస్తారంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అనవసరమైన టెస్ట్లు ఇవి చేసి చాలా అంటే అన్యాయంగా అది ఎక్కువైతే. అన్ని అవసరం లేదు టెస్ట్లు, ఏ టెస్ట్ అవసరం చెప్పండి. పేషెంట్ ఒకటి చెప్తారు, వీళ్ళు ఏమో అన్ని టెస్టులు రాస్తారు, అన్ని టెస్టులు అసలు అవశ్యకత లేదు. సో అట్లాగా కార్పొరేట్ హాస్పిటల్ నిజంగా బాగా డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ప్లస్ ఇక్కడ అందరికి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ కూడా ఏంటంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, వాడు కూడా కేర్లెస్ గా అది చేయండి సార్ అంటాడు, సంతకం పెట్టేస్తాడు. వాళ్ళు ఏమో ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళు దొరుకుంటారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొరుకుంటారు, పేషెంట్ కూడా వాళ్ళకి పట్టదు. అంతా అన్యాయమే అది యాక్చువల్ గా చూస్తే. ఇన్సూరెన్స్ కనుక లేదనుకోండి పేషెంట్లు ఇంత ఇదిగా వెళ్ళరు కార్పొరేట్ హాస్పిటల్ కి. కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళందరూ కూడా 98% అందరికి ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళే, ఏదో 1-2% లేని వాళ్ళు ఉంటారు. సో ఇన్సూరెన్స్ లేకపోతే మామూలుగా నాలాంటి హాస్పిటల్ కే వస్తారు. అక్కడ డిఫరెన్స్ చాలా తెలిసిపోయింది కదా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఎవరో ఇస్తారులే అని చెప్పి చేసేసుకుంటున్నారు. అప్పరంగా మన అందులో భారతదేశం స్పెషల్ కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగుతాం మనం. ఇన్సూరెన్స్ ల వల్ల ఎక్కువ మంది హాస్పిటల్ కి వెళ్తున్నారు అంటారు, అంతేనా సార్? 100% ఓకే, 100 అంటే ఏదో ఇన్సెక్యూరిటీ భయంతోనే వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా రోగాలు తక్కువ మంది ఉంటారు అంటారు. ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయిపోతుంది కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు, మాస్టర్ చెకప్. ఓకే, దాంట్లో థైరాయిడ్ ఇవి అవి అన్ని ముట్టుగా చేయించుకుంటుంటారు. మాస్టర్ చెకప్ ఎలాగో కట్టాం కదా, లేకపోతే కురిగిపోతాయి కదా. ఇప్పుడు మనము గవర్నమెంట్ ఆఫీస్ లో వాళ్ళు సెలవులు లాస్ట్ నవంబర్ డిసెంబర్ మురిగిపోతే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, లేకపోతే ఎంజాయ్ చేసేస్తారు ఇటు ఫ్యామిలీ ట్రిప్ అని, బికాస్ అదర్ ల్యాబ్ ఎనీథింగ్. అట్లాగా ఇన్సూరెన్స్ వాళ్ళందరికి చాలా మందికి ఇన్సూరెన్స్ అట్లా కవర్ చేసుకుంటుంటారు, చేపించుకుంటే బాగుంటుంది కదా. అఫ్కోర్స్ వాళ్ళ కట్టినందుకు మరి పైసలు కట్టినందుకు
దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే కార్పొరేట్ హాస్పిటల్ రెస్ట్ రెస్ట్ అంటే ఇవే రెస్ట్ అనవసరంగా. ప్రజలకు హెల్త్ మీద కూడా ఒక అవేర్నెస్ వచ్చింది అంటారా, అందరూ అల్లం నీళ్లు తాగడం తర్వాత వేడి నీళ్లు తాగడం అవన్నీ మొదలు పెట్టారంటే ఒక హెల్త్ అవేర్నెస్ వచ్చింది అంటారా కరోనాతో. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్, ఆ సొల్యూషన్ లో వేలం వేరే కాకూడదు, అది దాన్ని అతి చేయకూడదు. మన వాళ్ళు ఎలా చేస్తారంటే మామూలుగా కొంచెం చెప్తే ఇంకా ఘోరంగా చేస్తారు, దానికి తగినట్టుగా. అందుకే మధ్య మార్గం బెస్ట్ ఆల్వేస్. అంటే మొత్తానికి ఏదైనా ఒక కరోనా అన్నది ఎలాంటి గుణపాఠాలు ప్రపంచానికి నేర్పిందని మీరు అంటారు సార్? ఇప్పుడు ఏంటంటే ముందు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒకటి ఏంటంటే పేషెంట్లు నిజంగా కనుక తెలివైన వాళ్ళు ఉంటే వీ డోంట్ డిపెండ్ ఆన్ డాక్టర్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు డాక్టర్ని కన్సల్ట్ చేయట్లేదు, ఆయన కానీ శుభ్రంగా ఉంటున్నారు ఇంట్లోనే, ఏం రోగాలు లేవు. ఇప్పుడు రోజు ప్రతి డాక్టర్ దగ్గర 50 మంది 100 మంది 50 మంది 100 మంది అంటే ఎన్ని వందల వేల మంది పేషెంట్లు వస్తున్నారు ఒక్కొక్క ఊర్లో. జగిత్యాల అనే సిటీకి చుట్టుపక్కల విలేజెస్ నుంచి రోజుకు ఒక 1000 మంది అయితే ఇంట్లో ఆ పల్లెటూరులో జగిత్యాల వస్తారు ఫర్ హెల్త్ కాస్ట్ టు ద వేరియస్ హాస్పిటల్స్. మరి ఇప్పుడు ఒక్కడు రావట్లేదు, అంటే దాని అర్థం వాళ్ళందరూ మరి అన్యాయంగా చనిపోతున్నారు. ఏం లేదు, వాళ్ళందరూ దే ఆర్ మోర్ హ్యాపీ దాన్ ప్రీవియస్ థింగ్. అంటే దాని అర్థం ఏంటి, డాక్టర్ల అవసరం ఈ ఆరోగ్యానికి అంతగా అవసరం లేదు. మనం ఆరోగ్య నియమాలు కనుక పాటిస్తే సగానికి సగం రోగాలన్నీ మన వల్లే తగ్గిపోతాయి అనే ఫీలింగ్ పేషెంట్కి ఆ అవేర్నెస్ రావాలి. వస్తుంది కూడా నేచురల్ గా, ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఒక మంచి ఫినామినాన్. అట్లాగే ఇక ధూమపానం లేకపోతే ఇంకేమైనా మందు తాగడం లేకపోతే నాన్ వెజ్ తినడం ఇవన్నీ కూడా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కి వాళ్ళందరూ దూరంగా ఉంటారు. సో దానివల్ల పాఠాలు నేర్చుకున్నట్టే కదా. కానీ ఇది అయిపోయినాక కూడా మళ్ళా ఇంకా నేర్చుకోకపోతే ఇప్పుడు కరోనా మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం ఇంకేదో వేరే ఇంకోటి ఏదో వస్తాయి అలాగే. ఎందుకంటే నేచర్ ఆల్వేస్ ట్రైస్ టు ఎడ్యుకేట్ అనమాట. ఇప్పుడు పాఠం నేర్చుకుంటే దట్ ఇస్ ద వైజ్ థింగ్, నేర్చుకోకపోతే మళ్ళీ నేర్చుకుంటాం తర్వాత. కానీ ఒకటి కరోనా వచ్చింది మానవాళ్ళకి అంటే బెరీవ్డ్ ఫ్యామిలీస్ కి కష్టం అనుకోండి, బట్ ఉన్న వాళ్ళకి మాత్రం బుద్ధి అయితే నేర్పుతుంది. మొత్తానికి కరోనా ప్రపంచానికి ఎలాంటి పాఠాలు నేర్పిందని మీరు అనుకుంటున్నారు సార్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒకటి ఏంటంటే కరోనా ఎఫెక్ట్ నిజంగా మనకి ఇప్పుడు ఇదంతా అయ్యాక కూడా నాన్ వెజ్ అంటే భయపడాలి ప్రజలు. వాడు భయపడపోతే కరోనా వల్ల మనం కరోనా చేసింది ఏం లేదు, చంపేసింది కొంతమంది కరెక్టే. కానీ నాన్ వెజ్ తినడానికి భయపడాలి. ఇప్పుడు ఏవియన్ ఫ్లూ అనేది బర్డ్ ఫ్లూ అని వచ్చింది ఆ మధ్య, అప్పుడు తినడానికి చికెన్ తినడానికి భయపడ్డారు ఎందుకంటే అది బర్డ్స్ ఫ్లూ అని కాబట్టి. ఇప్పుడు కరోనా వచ్చాక ఇది స్పెసిఫిక్ గా నాన్ వెజ్ పీపుల్ ని కనుక భయపెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ నాన్ వెజ్ వెజ్ కనుక ఏమి డిఫరెన్షియేషన్ లేకుండా కరోనా వస్తుంది, ఎంతో మంది చంపింది వెళ్ళిపోతుంది అని అంటే ప్రజలు పాఠాలు కనుక నేర్చుకోలేదు అనుకుందాం. నాన్ వెజ్ ఫుడ్ తిన్నా ఏం కాదురా అని మా డాక్టర్ లాంటి వాళ్ళు సీనియర్ డాక్టర్లు ఏమంటారు లాబింగ్ డాక్టర్స్ అందరూ కూడా తిన్నా మంచిదే, తింటేనే ఇంకా బలం వస్తుంది, తినకుండానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందని వాడు అలా ప్రచారం చేస్తారు అనుకోండి, ఇంత కరోనా కూడా ప్రకృతికి సహకరించలేదని చెప్పాలి. రీసెర్చ్ చెప్పింది ఆల్రెడీ గబ్బిలాలు, గబ్బిలాల ద్వారా కొన్ని జంతువులకు సంక్రమించి వచ్చింది అని చెప్పారు. గబ్బిలాలు ఎవరు తింటారు, చైనా వాడు తప్ప ఇంకెవరు ప్రపంచంలో తింటారు. అక్కడ నుంచి ఎక్కడో మొదలై అట్ల నుంచి వచ్చిందని ఆ రూట్ కూడా పోయింది, అది కూడా తీసేసారు. మన నిన్న మొన్న ఒక ఎక్కడో చూసా దాంట్లో గబ్బిలాలతో కూడా పెద్ద అంతగా ఏం రాదు, మామూలుగా వచ్చింది అంతే. గబ్బిలాలకే రూట్ కాజ్ అదే అని చెప్పడానికి ఖచ్చితంగా లేదని ఇవన్నీ ఒక స్టడీ ఇట్లా చెప్పింది ఒక స్టడీ అట చెప్పింది అని చెప్తుంటారు. అవన్నీ రకరకాల స్టడీస్ రకరకాలుగా చెప్తున్నాయి, రకరకాల ఎవడి వాడే చెప్తుంటారు. యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఏం అడ్వైస్ చేస్తారు సార్ కరోనా నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తారు మీరు? సోషల్ డిస్టెన్స్ బెస్ట్, అంతే. దాని మాస్క్, చేతులు కడుక్కోవడం అంతే దానికి. ఎందుకంటే ఇది హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది యాక్చువల్ అన్హైజీనిక్. అంటే మనం గోల్డ్ బాగా పెంచుకుని గోల్డ్లో మట్టి పెట్టుకుని ఈ లోపల కడుపులో నూలి పురుగులు తయారు చేసుకోవడం అని చిన్నప్పుడు చదివే మనం. సో ఇప్పుడు కూడా ఏంటంటే మన హ్యాబిట్స్ చేతులు కడుపు మనం మనకు ఎస్పెషల్ ల్యాబొరేటరీకి వెళ్ళాక సబ్బుతో కడుపుకోవడం చాలా తక్కువ మంది కడుపుకుంటారు. సో అదొకటి. తర్వాత ఈ తుమ్మితే గనక మన భారతదేశంలో యాచ్ అని అవతల వాడు తింటాం, మనకి ఇట్లా పెట్టుకుని ఇలా పెట్టుకుని కల్చర్ లేదు. నిజంగా మీరు గమనించారో లేదో ఫారెన్ లో అయితే ఇలాగే తింటుంటారు, వాళ్ళకి అలవాటే. మన దగ్గర యాట్ ఎంత గట్టిగా అంటే వాడు ఆ ఆనందంగా ఉంటాడు. అంటే ఈ బాగా దురద పెడితే గోకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ ఏది తుమ్ము వచ్చినప్పుడు ఎంత గట్టిగా తుమ్మితే వాడు అంత ఆనందపడతాడు ఆ క్షణంలో, గమనించారో లేదో. సో పెద్దగా తుమ్ముతాం మనం. సో అది మనం పోగొట్టుకోవాలి, ఎందుకంటే ఫారినర్ లాగా ఇట్లాగే పెట్టుకుని తుమ్మడం. సో ఇటువంటి హైజీనిక్ పాయింట్స్ అన్ని నేర్చుకోవాలి మనం. సో ఇవన్నీ పాటిస్తే కరోనా ఎఫెక్ట్ ఏముంటుంది సార్? అంటే డబ్బుతో అన్ని చేయలేము, ధనిక దేశాలైన జర్మనీ అమెరికా హ్యాపీనెస్ ఆనందానికి డబ్బుకి సంబంధం లేదని తెలుసుకున్నారు, అది పెద్ద పాయింట్. ఇంకొకటి అంటే డబ్బుతో రోగాలు కూడా నయం చేయలేము, అంత ఈజీ ఏం కాదు, రోగాలు స్ప్రెడ్ అవ్వకుండా చూడలేము. ఇప్పుడు అలెగ్జాండర్ ది తెలుసు కదా మీకు, చివరి రోజుల్లో చూస్తారా కాఫీని వెళ్తుంటే డాక్టర్లు అందరినీ చుట్టుపక్కల ఉండమంటాడు, ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా ఎవరు ఏమి నన్ను కాపాడలేరు అనేది అందరికీ తెలవాలి అని చెప్పాడు. న్యాచురల్ కదా, వైద్యులు
కొంతవరకే సహకరించగలరు. బియాండ్ వైద్యం పోవాలి అనుకుంటే మనం ఏం చేసినా కానీ పోతాడు. అదంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటాం అంత లెవెల్లో సీరియస్ గా కాకుండా. చాలా మంది 24 గంటలు టీవీ చూసి పానిక్ అవుతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమంటారు, తాటి పండు నెత్తి మీద పడుతుంది ఏదో అంటారు, అంటే మొట్టుకాయ పడుతుంది. వాడు అసలు ఏదో ఉంటే నెత్తి మీద ఇంకోటి పడతారు. ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో టీవీ మీడియా ఎప్పుడు టెన్షన్ టెన్షన్ అంటుంది, ఎక్కడ పడితే అక్కడ టెన్షన్ టెన్షన్ అని ఓ ప్యానిక్ క్రియేట్ చేస్తారు. తర్వాత 5 కేసులు పాజిటివ్ అయ్యాయి, 4 కేసులు పాజిటివ్ అయ్యాయి, ఇది భయపెట్టిస్తారు. ఆ భయపడేవాడిని చూస్తే, మెత్తని వాడిని చూస్తే మొత్తం బుద్ధి, భయపడేవాడు ఇవన్నీ చూస్తే ఇంకా భయపడతాడు. అటువంటి అప్పుడు వాడు ఏం చేయాలంటే బిడ్డతో టీవీ కట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేస్తే వాడికి ఏం గొడవ ఉండదు. ఆ డేటా తోటే కదా వాడికి అదంతా. ఆ డేటా కనుక మన మైండ్ లోంచి మనకి ఇంప్రింట్ చేసుకోలేదు అనుకోండి, సో నేచురల్ గా వాడు హెల్దీగా ఉంటాడు. ఊరికే టీవీలు చూడడం కూడా సర్వనాశనం తెలుసు కదా మనకి. టీవీ చూడడం తగ్గియాలండి. ఎందుకు ఇప్పుడు రోజు ఏం చేస్తాం డేటా? ఇప్పుడు అమెరికాలో అంతమంది చనిపోయారు, మనకేం సంబంధం, మనకేం తెలియదు. ఇక్కడెక్కడ ఉంది, అక్కడెక్కడ ఉంది, మన దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, అంతా ఎక్కడ పడితే అసలు మీరు గమనించారు లేదు? 20 రోజుల నుంచి కరోనా తప్ప అసలు వేరే వర్డే లేదు టీవీలో. ప్రతి ఛానల్, ఏ ఛానల్లో చూసినా కానీ ఆ కరోనా వాడి డేటా వాడు ఇస్తూనే ఉన్నాడు. టెన్షన్ టెన్షన్, అదొక ప్యానిక్ క్రియేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని ఇంత చెప్పినా గానీ ప్రజలు వినట్లేదు, అప్పుడప్పుడు గుంపులుగా పోతుంటారు. వాళ్ళ మూర్ఖత్వానికి ఏమని చెప్పాలి మనం? భయపడేవాడేమో భయపడుతున్నాడు, భయపెట్టేవాడు ఈ విధంగా అంటే ఒక మతం కాదు ఇది కాదు కానీ ఒక 50 మందో 100 మందో ఆ గుమ్మి కూడద్దు అని చెప్పినా గానీ వినిపించుకోవట్లేదు. అంటే అంత మొండి వాళ్ళు ఉన్నారు మన సమాజంలో, వాళ్ళకి మరి వాళ్ళని ఎవరు బాగుపరచాలని తెలియదు. అంత మూర్ఖత పనికిరారు కదా. అయితే సార్ మొత్తానికి ఏం చెప్తున్నారంటే, ఈ కరోనా అయితే ఏ 3 నెలలకు 4 నెలలకు తగ్గుతుంది కానీ ఈ డిప్రెషన్ లెవెల్స్ అన్నవి పెరుగుతూ ఉన్నాయి. జనాలకు ఇంట్లో ఖాళీ కూర్చొని టీవీ చూసి భయపడే చెప్తున్నారు. ఏం చెప్తారు? సైకియాట్రిక్ కేసులు కూడా పెరుగుతాయి. అందుకే బెస్ట్ ఇస్ మెడిటేషన్ ఈ టైంలో. కరోనా టైంలో, కరోనా అయిపోయిన టైంలో కూడా ఘోరంగా మనం మెడిటేషన్ చేస్తే కనుక ఈ డిప్రెషన్ నుంచి తప్పించుకోవచ్చు. అందరూ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయాలంటారు ఈ టైంలో, గంటలు గంటలు చేయొచ్చు. ఇంతకన్నా అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంతకన్నా సజ్జన సాంగత్యం ఎక్కడ ఉంటుంది? ఆచార్య సాంగత్యం రోజు పొద్దున 10 నుంచి 12 దాకా ఆచార్యులు, సారు నంద న్యూటన్ రోజుకి 3-4 ఆచార్యుల సాంగత్యం అంటే ఎక్కడ అసలు మన కళ్ళలో ఊహించామని. వీళ్ళ క్లాసులకు వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఉండాలో, మనం పర్సనల్ గా ఎక్కడెక్కడ పోవాలో తెలియదు మనకి. సో ఎప్పుడైతే పిఎంసీ ఛానల్ వచ్చిందో, ఆ పిఎంసీ ఛానల్ ద్వారా ఆచార్య సంఘం, సజ్జన సంఘం ఏమని చెప్పను, అది సార్ ఏమో బుక్లు కూడా చూపిస్తాడు దాంట్లో. ఆ బుక్లు సార్ చూపించడం, నేను ఇక్కడ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకున్నాను, అట్లాగే 4-5 బుక్లు నేను డౌన్లోడ్ చేసుకున్నా, ఐఎమ్ రీడింగ్ దట్. సో ఇది గ్రేట్ ఫినామినా. అంటే ఏ కళతో చూస్తే ఆ కళతో మనకి ఉంటుంది కదా. సో ఎట్టి దృష్టి అట్టి సృష్టి. మనం ఏంటంటే కరోనాని పాజిటివ్ గా చూస్తున్నాం. అంటే పాజిటివ్ అంటే ఇన్ ద సెన్స్ కరోనా పాజిటివ్ కాదు, కరోనా నెగిటివే, కానీ మనం పాజిటివ్ గా చూస్తున్నాం కరోనా. కాబట్టి మనకి ఇన్ని టూల్స్ వచ్చాయి, మనకి ఆచార్య సంఘం, సజ్జన సంఘం, ఇది అది అంట. సో కరోనాని నెగటివ్ గా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కరోనా అంటే మహమ్మారి అంటారు. అంతే, మనం మహమ్మారి కాదు, మంది కరోనా మాత. ఓకే ఓకే. అయితే మొత్తానికి ఈ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది అంత ఉంది ప్రపంచంలో అంటారు, మీరేమంటారు సార్? బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, బీసీ అండ్ ఏడీ, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా. ఓకే, బిఫోర్ కరోనా బీసీ అంటే సార్, ఇప్పుడు దీని తర్వాత స్పిరిచువాలిటీ కూడా మార్కెట్ లో బాగా పెరిగేసుకోపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి వాడి గురించి వాడు ఆలోచించుకునే టైం లేదు కాబట్టి, ఇప్పుడు ఇళ్లలో ఉండి నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆలోచించి స్పిరిచువాలిటీ ఇంకా డెవలప్ అయ్యేసుకోపోతుంది అంటారా కరోనా దాని తర్వాత? ఆలోచించుకునే టైం లేదు, మీరు అన్నట్టు ఆలోచించుకునే టైం ఉంది ఇప్పుడు కాబట్టి నేచురల్ గా ఇంకొక కోణంలో ఆలోచిస్తాడు. అండ్ అందరికి తెలుసు డబ్బుతో ఏమి పట్టుకుపోయేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఒక నెల్లూరులో డాక్టర్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన చనిపోయారు పాపం. ఆయన శవాన్ని ఇటు నుంచి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి నానా రభసా చేసి ఎక్కడో అనాథ శవం లాగా చేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, డబ్బు ఉన్నా, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నా గానీ మన ఫేట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ అనేది ప్రతి మనిషి గ్రహిస్తాడు. ఇప్పుడు ధ్యానం ద్వారా రోగాలు తగ్గించుకోవచ్చు అని యాజ్ ఎ డాక్టర్ గా మీరు చెప్తుంటారా సార్? అవును చెప్తుంటాను కదా, నేను పేషెంట్ కి అందరికి, ఎస్పెషల్లీ నా అంటే బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్లకి వాళ్ళకి అదే చెప్తారు. ఎందుకంటే స్ట్రెస్ స్ట్రెయిన్ తోటే బీపీ కానీ షుగర్ కానీ బాగా రేజ్ అవుతాయి. సో అవి కంట్రోల్ కావాలంటే ఒకటి మందులే కాదు, దానికి సంబంధించిన బెస్ట్ టూల్ ఏంటంటే మెడిటేషన్ అని చెప్తాను. అట్లాగే నేను ఇటువంటి వాళ్ళకి చెప్తాను, మామూలు జ్వరం వాళ్ళకి మెడిటేషన్ పెద్ద చెప్తాను. అండ్
తెలుసో తెలియదు చాలా మంది నా పేషెంట్లు అందరూ తర్వాత మెడిటేషన్ చేసుకుని పిరమిడ్ మాస్టర్స్ అయ్యారు. మీ హాస్పిటల్ పైన కూడా మెడిటేషన్ సెంటర్ ఉందా అంటున్నా? హాస్పిటల్ బెస్ట్ బాలాజీ మెడిటేషన్ సెంటర్ 1999 జనవరి 16 నాడు సాధు జగిత్యాలకు వచ్చి ఫస్ట్ టైం పిరమిడ్ స్పిరిచువల్ జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాం మేము అప్పుడు సార్ తోటి ఇనాగ్రేషన్. ఆ తర్వాత 2001 హాస్పిటల్ పైన 25x25 ఫీట్ పిరమిడ్ కట్టాం. సో పేషెంట్లు అందరూ కూడా లేకపోతే బయట వాళ్ళు కూడా నా హాస్పిటల్ సంబంధం లేకుండా బయట ర్యాంప్ అది వేసాము. సో డైరెక్ట్ వచ్చి అక్కడ నుంచి 2001 నుంచి ధ్యానం చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కొన్ని వేల మంది ధ్యానం చేసుకుంటారు. రోజు ఒక 10-20 మంది యంగ్స్టర్స్ వస్తారు ధ్యానానికి. అది దట్స్ ద గ్రేట్నెస్. ముసలి వాళ్ళు వస్తారు రావడం గ్రేట్ కాదు. యంగ్స్టర్స్ 20, 25, 30 ఇయర్స్ వాళ్ళు వచ్చి చాలా చక్కగా వాళ్ళు తాదాత్మ్యాన్ని పొందుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి మళ్ళీ వాళ్ళు చెప్తారు. మౌత్ టు మౌత్ ప్రచారం బాగా జరుగుతుంది సార్. చాలా మంది ధ్యానం చేసి రోగాలు తగ్గించుకున్న వాళ్ళు మీ స్టడీలో చూసారా మీరు? నేను అదే కదా అనేది, వాళ్ళు పేషెంట్ లుగా వచ్చిన వాళ్ళు ధ్యానం నేను నేర్పిన ధ్యానంతో నేర్చుకుని తర్వాత దే హావ్ బికమ్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్ మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్. అట్లా చాలా మంది. అండ్ ఒక డయాబెటీస్ పేషెంట్ కి యంగ్ పేషెంట్ కి ఇన్సులిన్ ఎంతో డోస్ ఇచ్చేది ఉంటే అతను ధ్యానం రెగ్యులర్ గా చేయడం ద్వారా ఆ ఇన్సులిన్ డోస్ తను తీసుకున్న డోసే ఎక్కువైపోయింది. అయిపోయి మళ్ళీ అంటే లో లెవెల్కి వస్తే మళ్ళీ ఆ ఇన్సులిన్ కూడా స్టాప్ చేసే సంఘటన నేను 2-3 చూశాను. అండ్ ఒక అతను ఆస్తమా పేషెంట్, ఒక అతను సెవియర్ ఆస్తమాటిక్ అంటే 10-12 సంవత్సరాల నుంచి ఆస్తమా ఉండి బాగా ప్రతి సీజన్ కి విపరీతమైన ఆయాసం పొంది రకరకాల డాక్టర్ దగ్గరికి వచ్చాడు. నా దగ్గర కూడా మామూలుగా నేను మంచి డాక్టర్ అని చెప్పి ఆయాసం చూపించుకోవడానికి వచ్చాడు. నేను ఆయాసం కి మందులు రాసిస్తూ ధ్యానం చేయండి బాగుపడుతుందని చెప్పాను ఆ రోజుల్లోనే. ఫస్ట్ సమ్ 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కొత్తగా నేను వచ్చిన పిరమిడ్ లోకి వచ్చిన తర్వాత. సో అతను సిన్సియర్ గా, ఎందుకంటే సిన్సియర్ ఇప్పుడు మనం చెప్పింది పేషెంట్ ఫాలో కావాలి. ఇప్పుడు నేను సిగరెట్లు తాగద్దు తాగితే మీకు డేంజర్ అని చెప్తే మనం చెప్తూ ఉంటాం, కానీ పేషెంట్ గ్రహించి తను బాగుపడాలి అని అనుకున్నప్పుడు అతను కనుక మనం డాక్టర్ ఇచ్చిన అడ్వైజ్ కనుక పాటిస్తే ఫలితాలు వస్తాయి. అట్లాగే ఈ ఆస్తమా పేషెంట్ కి నేను చెప్పడంతో అతనికి కన్విన్స్ అయ్యాడు. ఎందుకంటే అప్పటిదాకా ఎంతో మంది డాక్టర్లను తిరిగి అందరినీ ప్రిస్క్రిప్షన్లు అయిపోయాయి జయించాలి. సో ఎప్పుడైతే నేను మెడిటేషన్ గురించి చెప్పానో అతను సిన్సియర్ గా ఫాలో అయ్యాడు. ఒక 1-1.5 మంత్ తర్వాత అసలు ఆ పేషెంట్ కి అసలు ఆస్తమా అనే లేదు. మళ్ళా 1 సంవత్సరాల తర్వాత కూడా ఆస్తమా రానేలేదు. ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్ కదా. ఇప్పుడు సబ్జెక్టివ్ ఎవిడెన్స్ అంటారు. పేషెంట్ ని వాళ్ళ ముఖతా వినదే మనకి వేదం. ఎందుకంటే మీరు చెప్పాలి సార్, ఎందుకంటే యాజ్ అ డాక్టర్ గా ఎందుకంటే ఎన్నో మంది పేషెంట్లను చూస్తుంటారు కాబట్టి ప్రజలకు మీరు చెప్తే అలాంటి ధ్యానం చేసే రోగాలు చెప్తే నమ్ముతారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మెడిటేషన్ గురించి. కాదంటే వాళ్ళకి మామూలు అందరికీ చెప్పాను. ఎవరైతే చెప్పాలి అని అనుకుంటే అంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో వాళ్ళకి చెప్తాను. తర్వాత సైకియాట్రీ పేషెంట్స్ వస్తుంటారు చాలా మంది, ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఏవో, వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. మెడిటేషన్ చెప్తాను వాళ్ళందరికీ, మన బుక్స్ ఇస్తాను. అట్లాగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళతో కూడా నేను ఈ మెడిటేషన్ గురించి చర్చిస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవసరమా? ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చిన వాడికి నువ్వు మెడిటేషన్ చేయి జ్వరం తగ్గిపోతున్నట్టు అది కరెక్ట్. మెడిటేషన్ అనే పదం అక్కడ రావద్దు. మెడిటేషన్ అనే పదం సైకియాట్రిక్ పేషెంట్స్ దగ్గరికి వస్తే మాత్రం కరెక్ట్. ఎందుకంటే సార్ పిరమిడ్ సొసైటీలో చాలా మంది చాలా రోగాలు తగ్గించుకున్నారు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, క్యాన్సర్ దాకా తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది మన కళ్ళకు కనిపిస్తున్నారు కదా సార్. క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే వాళ్ళ సంకల్ప బలంతో జయించారంటారా, ఏమంటారు? మన ధ్యాన మహాచక్రానికి ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, 4th స్టేజ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఆవిడ మందులు అవి అప్పుడు వాడి అంతా అయిపోయింది. ఇంకా ఏం చేయాలంటే నేను అన్నాను, మా పిరమిడ్కి రండి, అక్కడ జగిత్యాలలో ఒక 10-15 రోజులు ఉండండి, అక్కడ ధ్యానం చేసుకోండి మంచిగా అని. అంటే ఆవిడ ఇంకొక ఆవిడ ఇద్దరు తీసుకుని వచ్చారు. 10-15 రోజులు ఉన్నారు. సో పొద్దు నుంచి సాయంత్రం దాకా ధ్యానము అది ఇది కౌన్సిలింగ్ చేసాం. అంటే ఇదంతా ఒక 15-18 సంవత్సరాల క్రితం చెప్తున్నా. సో ఆవిడ ధ్యానం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకొక ధ్యాన మహాచక్రంలో ఆవిడ కలిశారు. ఏమా ఎలా ఉన్నారు ఏంటి అంటే, సార్ జగిత్యాల వచ్చాక నేను చెప్పాను ఇక్కడ జగిత్యాల మీరు ధ్యానం చేసుకున్న తర్వాత మీరు ఒక మానవ సేవలాగా కొన్ని పాంప్లెట్లు కొట్టించి ప్రజలకు పంచండి, సో దట్ మీ కార్మిక్ లా ప్రకారం మీరు కొంచెం పుణ్యాన్ని సంపాదిస్తారు, దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఈ రిగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అని అంటే సరే అని ఆవిడ అట్లా ఆవిడ చేశారు. తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు కనబడింది. అప్పుడు చూస్తే క్యాన్సర్ అనేది చాలా మటుకు హీల్ అయిపోయింది. అంటే ఆవిడ మళ్ళీ మందులు కూడా ఏం వాడలేదు, రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ చేసుకోలేదు. జస్ట్ ఆవిడ గంటలు ధ్యానం చేశారు. సో అదొక ఎవిడెన్స్. ఇంకొక అతను ఒక యంగ్స్టర్ కిడ్నీలో 2 కిడ్నీలు పాడై ఆయనకి వామిటింగ్స్ అది బ్లడ్ వామిటింగ్స్ అవి ఇవి అయితే ఆ చివరికి మొహం అంతా ఉబ్బిపోయి మొత్తం ఎనాసర్క అంటాం మనం. అటువంటి స్టేజ్ లో నాకు అక్కడ ఒక ధ్యాన మహాచక్రంలో కలిసి నాకు ఆయన రిపోర్ట్స్ అన్ని చూపించాడు. అయితే మీరు ధ్యానం చేయండి, అన్ని రిపోర్ట్లు మందులు అయితే ఇవే మందులు, ఇంకా ఇంతకంటే మంచి మందులు ఏం లేవు. సో నాన్ వెజ్ అలవాటు ఉంటే నాన్ వెజ్ బంద్ చేయండి అండ్ మెడిటేషన్ ని బాగా చేయండి, గంటలు చేయాలి. ఎందుకంటే చిన్న రోగానికి చిన్న ధ్యానం, పెద్ద రోగానికి పెద్ద ధ్యానం అంటే ఎక్కువ సమయం గడపాలి.
సో పెద్ద సాధన చేయాలి దీనికి అని అంటే పాపం అతను కన్విన్స్ అయ్యి చేశాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను హలో సార్ అన్నాడు ఇంకొక మహాచక్రంలో. ఎవరా ఈయన అంటే గుర్తుపట్టలేకపోయింది, ఎందుకంటే అప్పుడేమో 2 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడేమో మొహం అంతా ఉబ్బి శరీరం అంతా ఉబ్బి అట్లాగా ఉండేది, ఒకటే ఒక పేషెంట్ లుక్ ఒక ఎనిమిక్ లుక్ ఉండేది. 2 సంవత్సరాల తర్వాత హెల్దీగా ఉండి హలో సార్ అంటే నేను పరేషాన్. ఆయన అప్పుడు రిఫరెన్స్ ఇచ్చాడు, సార్ 2 సంవత్సరాల క్రితం మీరు నాకు కలిసారు జ్ఞాన మహాచక్రంలో, అప్పుడు ఎందుకంటే నేను ధ్యాన మహాచక్రంలోకి వచ్చినప్పుడల్లా మీరు గమనిస్తారు అందరూ నన్ను కలుస్తారు, ఈ మెడికల్ వాళ్ళందరూ నన్ను కలుస్తారు, వాళ్ళు అప్పటికే కొన్ని కొన్ని ప్రిస్క్రిప్షన్స్ తెచ్చుకొస్తారు, సార్ ఇలా చేయాలి అలా చేయాలంటే నేను ఏదో అప్పటికి మందం వాళ్ళకి అటు మెడిటేషన్ చెప్తూ ఇటు మెడికేషన్ నేను ఎప్పుడు స్టాప్ చేయను, ఎందుకంటే సంభవం నేను అటు మెడికల్ కూడా ఉండి మెడిటేషన్ చేస్తేనే బాగుంటుంది అని నమ్మే వ్యక్తిని. టోటల్ గా డోంట్ గో టు ద డాక్టర్స్ అండ్ అది నా కాన్సెప్ట్ కాదు అది. సో తగినంత మందులు వాడాలి, మోతాదు మించి ధ్యానం చేయాలి అది. సో అట్లాగే 2 సంవత్సరాల తర్వాత అతను కలిశాడు, చాలా హెల్దీ అయిపోయాడు, ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే కన్విన్స్డ్. ఇప్పుడు మనకి ధ్యానం ద్వారా రోగాలు తగ్గుతాయా లేవా అని అంటే మనం ఒక స్టడీ చేస్తే తెలుస్తాయి. నేను ఇటువంటి స్టడీసే చేస్తాను, ప్రత్యేకించి క్రానిక్ పేషెంట్లని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ధ్యానం చేయడం అనేది మన ప్రాజెక్ట్ కాదు, ఎందుకంటే నేను నా బిజీ దాంతోనే ఉంటారు. అది డాక్టర్ జీకే గారు ఏంటంటే ఆయన స్టడీ చేశారు ఇటువంటి దాని మీద, ఎందుకంటే డాక్టర్ జీకే గారు స్టడీ చేసినట్టుగా ఎవరు చేయలేదు పేషెంట్ క్రానిక్ పేషెంట్ల మీద ధ్యానం యొక్క ప్రభావం. స్టడీస్ అన్ని ఆయన ఏమంటారు మెథాడికల్ గా చేశారు. మాది ఏంటంటే ఇటువంటి కేసులు స్పొరాడిక్ కేసెస్, అప్పుడప్పుడు కొన్ని కేసులను మేము ఈ విధంగా స్టడీ చేసి రెట్రోస్పెక్టివ్ గా వాళ్ళు చెప్పిందే మరి నమ్మాలి మనం. వాళ్ళు కూడా మేమేం మందులు వాడలేస్తారు 2 సంవత్సరాల నుంచి ఎక్సెప్ట్ ధ్యానం మేము ఏది లేదు గుడ్ థింగ్. వాళ్ళ ముఖత వచ్చిందంటే కన్విన్స్డ్ కదా. రైట్ సార్, మొత్తానికి అట్లా మీరు మొత్తానికి మీ హాస్పిటల్లోనే పిరమిడ్ కట్టించారు, పిరమిడ్ మెడిటేషన్ చెప్తుంటారు. తర్వాత ప్రతి పేషెంట్ కి వెజిటేరియన్ ఫుడ్ తినండి నాన్ వెజ్ తినద్దు అని చెప్తుంటాను, ఎందుకంటే సర్జికల్ పేషెంట్స్ నాకు ఎప్పుడు ఉంటారు అంటే మామూలు మెడికల్ పేషెంట్స్. సో వాళ్ళందరికీ కూడా బైల్స్ ప్రాబ్లం వచ్చినా కాన్స్టిపేషన్ వచ్చినా లేకపోతే ఇంకా వేరే రకాల రోగాలు వచ్చినా కానీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు నాన్ వెజ్ ఓన్లీ అండ్ డోంట్ డూ బ్యాడ్ కర్మ అని చెప్పి నాన్ వెజ్ మాత్రం నేను చాలా మందికి ఇంకా నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి చెప్తాను ఏం పచ్చమని అడుగుతారు, ఆటోమేటిక్ గా నేను చెప్తాను బెటర్ నాట్ టు డూ ఆల్ దిస్ నాట్ టు ఈట్ ఆల్ మిగతా చెత్త చెదరాలు బంద్ చేయడం అని చెప్తాను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ డూ దట్, డైలీ నేను వాళ్ళకి నాన్ వెజ్ అయితే తినద్దు అని చెప్తున్నాను, అది ఒక యజ్ఞం లాగే నడుస్తుంది ప్రతి రోజు. రోగం తగ్గేదాకా పర్మనెంట్ రోగం తగ్గే అడుగుతారు వాళ్ళు కూడా ఎంతూజియాస్టిక్ గా సార్ ఈ వారం రోజులైనా 10 రోజులైనా అంటే నేను అంట విషం అనేది నువ్వు ఎన్ని రోజులు తినకుండా ఉంటే విషం బాగుంటది అని అంటావు, తినద్దు విషానికి. విషం అనేది అది విషం అని తెలిసాక ఎవరు తింటారు చెప్పండి. కన్విన్స్ అయ్యి చాలా మంది మానేశారు సార్ మీరు చెప్పిన తర్వాత వెజిటేరియన్ కన్వర్ట్ నేచురల్ గా అవుతారు, ఎందుకు ఇప్పుడు నాకు ఇక్కడ ధ్యానం మంచి ధ్యానం గ్రూప్ ఉంది అని అంటే దాని అంతా వాళ్ళందరూ ఫాలో అయినట్టే కదా. ఎస్పెషల్లీ మనం ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం కాబట్టి ఎన్నికల్లో నినాదం అంతా కూడా ధ్యానం చేయండి మంచి వాడిని ఎన్నుకోండి అని లేకపోతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి ఒక మంచి పార్టీని ఎన్నుకోండి అని చెప్తూనే ఉంటాం. సో ధ్యానం గురించి అందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ వెళ్ళింది అది, ధ్యానము శాకాహారము పిరమిడ్ యొక్క ధ్యానము అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు, ఎవరికి తెలియని ఏం లేదు, అదంటే ఫాలో కారు అదే. మొత్తానికి ఏదైనా సరే అంటే భగవద్గీతలో మన స్పిరిచువాలిటీ మాట్లాడుకుంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం కర్మలు చేస్తున్నందువల్లే రోగాలు వస్తాయి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పారు. అట్లా ఈ కరోనా చేయడానికి ఎంత పెద్ద కర్మ చేస్తుంటే ప్రపంచానికి వచ్చిందంటారు సార్? అది కరోనానే అడగాలి. అంతే కదా సార్, ఏదైనా బాధకి కారణం కర్మే కదండి. కరోనా వైరస్ వ్యూహాత్మకంగా వ్యూహాన్లో వచ్చింది, వ్యూహాత్మకం అనేది మీకు నాకు తెలియదు, అది మన ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళకి తెలుసు అండి. మీలాగానే ప్రతి హాస్పిటల్లో పిరమిడ్ కట్టుకుని ధ్యానం నేర్పిస్తే బాగుంటుంది సార్ ప్రతి డాక్టర్, మీరు చెప్తుంటారా మీ ఫ్రెండ్స్ డాక్టర్స్ కి? సారీ, వాళ్ళు అసలు ఈ ధ్యానం గురించి రారు, వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటది. సో ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిగట్టు ఒక దారి అని నన్ను ఇంకోలాగే చూస్తున్నారు. మన డాక్టర్లు ఉన్నారు కదా, మన పిరమిడ్ డాక్టర్లు, పిరమిడ్ డాక్టర్లు ఇక్కడ మా జగిత్యాలు దగ్గర లేరు కానీ బయట ఉన్నారుగా. మన పిరమిడ్ డాక్టర్స్ దే ఆర్ పర్ఫెక్ట్ జెమ్స్. మిగతా నేను అనేది జగిత్యాలో ఇంకా వేరే ఎవరు కన్విన్స్ గా రావు, నువ్వు చెప్పి బానే ఉంటది కానీ కానీ అంటారు వాళ్ళకి. నైస్ సార్, మొత్తానికి ఏంటి సార్ మొత్తానికి మీ ఇట్లా స్పిరిచువల్ లైఫ్, అట్లా స్పిరిచువల్ లైఫ్ మెడికల్ లైఫ్ కలిపి జరుగుతుంది అట్లా లైఫ్ మంచిగా రెండు గుర్రాలు సారీ పత్రిక గారు చెప్పినట్టుగా ప్రాపంచికత ఆధ్యాత్మికత. ఓకే, గ్రేట్ ప్రివెంట్ మాస్టర్స్ అంటే రెండు గుర్రాల మీద స్వారీ చేసేవాడే ప్రివెంట్ మాస్టర్. సో నేను అదే
ధ్యానం తర్వాత మీ జీవితం, ధ్యానం ముందు మీ జీవితం అని అనుకుంటే కనుక మనకేం లేదు. నేను అప్పుడు మంచివాడినే, ఇప్పుడు మంచివాడినే, ఇప్పుడు మంచివాడి. మీరు మంచోళ్ళే లేండి, అంటే ఏదో కొంత మార్పులు వచ్చి ఉండాలి ధ్యానం తర్వాత. ఏం నాకేం అంత కనిపించలేదు కదా, అంటే సత్యసాయి గ్రూప్ లో అప్పుడు దాకా ఉండేప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక అనే దాంట్లో ఒక ల్యాక్యూనా ఉండేది, ఒక హోల్, ఎక్కడో ఎక్కడో చిన్న గ్యాప్ ప్లస్ అన్నట్టుగా గ్యాప్ ఉండేది. ఎప్పుడైతే స్పిరిచువల్ సొసైటీకి వచ్చానో దాంతో 1 or 2 years లోనే ఐ హావ్ బికమ్ ఎ మాస్టర్ అండ్ అంత ఆకలింపు అయిపోయింది, జ్ఞానం వచ్చేసింది, నాకు ఇంకా డౌటే లేదు. దాంతో ఇంకా ఐఎమ్ కన్విన్స్డ్ అంటే ఆధ్యాత్మికత ల్యాక్యూనా అనేది లేదు. సో లేనప్పుడు ఇంకా పరిపూర్ణమైన అంటే మంచి ఎక్స్పీరియన్స్ పొంది తర్వాత బుక్స్ చదవడం మనకంతా సజ్జన సంగతి, మనంతా గ్రూప్ అంతా ఉంది కదా బ్రహ్మాండంగా. పత్రికార్ గురించి చెప్పండి సార్ రెండు మాటలు, ఆయన ఆయనతో మీకు అనుబంధం, ఆయన నుంచి మీరు నేర్చుకున్నాయి. అందరికి తెలిసిందే ప్రతివాడు అనుకుంటాడట పత్రికారిని కలిసిన ప్రతివాడు నేను పత్రికారికి క్లోజ్ అని, అలాగే నేను అనుకుంటా. అది పెద్ద నిజంగా పెద్ద సత్యం అది. ఎందుకంటే ఆయనతో నేను అంటే కొంతమంది అంటారు సార్ మీతో చాలా క్లోజ్ గా ఉంటాడు సార్ అది ఇది, సరే ఓకే అది కరెక్ట్, కానీ సార్ తో నేను మరి వేరే వాళ్ళని చూస్తుంటే సార్ ఎంత డిసైడ్ చేసుకుంటాడు, వాళ్ళు క్లోజే. సో ఎవ్రీబడి ఇస్ క్లోజ్ టు పత్రిజీ అని ప్రతివాడు అదే అనుకుంటాడు. సరే పత్రికారి స్థానంలో ఆ హృదయంలో కొంచెం మనకింత స్థానం ఉండడం అనేది గ్రేట్. ఇప్పుడు నా దృష్టిలో పత్రికారు ఉండడం కాదు, పత్రికారి దృష్టిలో నేను ఉన్నానా లేదా అని దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న 3-4 రోజుల క్రితం పత్రికారు 30th 30 ఇయర్స్ ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో అందరినీ తలుచుకున్నప్పుడు కూడా నన్ను తలుచుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. దట్స్ ఆల్. ఆయన హృదయంలో ఎక్కడో కారణాలు ఉంటే చాలు మనం, నా ఫోటో ఆయన దగ్గర ఉండాలి ఆయన లోపల. ఆయన సింప్లిసిటీ అండ్ అఖండమైన జ్ఞానం, అఖండమైన జ్ఞానం, ఫ్లో ఆఫ్ అట్లా నోట్లో నుంచి అలాగ పదజాలాలు రాలుతూనే ఉంటాయి. దట్ ఇస్ ద గ్రేట్ అది థింగ్. అది దాచుకునేది కాదు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అండ్ సత్యాన్ని సత్యంగా గట్టిగా సింహంలాగా సింహనాదం చేయడం. అండ్ అన్నిటికన్నా నాకు ఇష్టమైనది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అది స్థాపించడం. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్. సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఒక యోగి పాలిస్తున్నారు, యోగి అయిన నరేంద్ర మోడీ పాలిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్ 100% ఇస్ గుడ్ అంతే. అండ్ మనం అంతా కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్పిరిచువల్ గవర్నమెంట్ కిందే లెక్క. సో మోడీ గారు ఆయన లేకపోతే అసలు ఇంకా మన కరోనా ఇంకా అందరూ ఏడవడమే తప్ప ఇంకేం ఉండదు, బికాస్ ఆఫ్ మోదీ ఓన్లీ ఒక లెవెల్లో నిలబడింది మనకి. లేకపోతే భారతదేశానికి అంత వనరులు లేవు, ఏమీ లేవు, అమెరికా అంత వనరులు లేవు మనకి కనుక్కోవడానికి. సో ఆయన కర్మయోగి లోపల మాస్టర్స్ ప్రవేశించి బాబు లాక్డౌన్ చేయి, ముందే ఇది చేయి అది చేయి దిశా నిర్దేశాలు చేశారు, ఆయన పాటించాడు. సో మనందరంకి కూడా చక్కగా పాటించాం కాబట్టి మనం కనీసం ఇంత బెరుగు లేకుండా ఉన్నాం కరోనా అని. లేకపోతే మన భారతదేశం కుప్పకులేదు జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఓకే, ఆధ్యాత్మిక వేతలే పాలించాలి అన్నది అన్నది మన పార్టీ నినాదం కదా. మోడీ గారు ఆధ్యాత్మిక వేత, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు? చాలా కదా. ఇప్పుడు ఇప్పుడు నేను చేసినా ఆయన చేసినా ఇంకెవరు చేసినా గానీ అదే కదా చేసేది. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఆయన చేతిలో దండం ఉంది, ప్లస్ ఆయన దాన్ని దుర్వినియోగం చేయట్లేదు, సద్వినియోగం చేస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? అంతకుముందు మిగతా వాళ్ళందరూ దండించారు మన ఈయన ఏంటంటే దండం పట్టుకుని మిగతా వాళ్ళందరినీ ఖండిస్తున్నాడు. అది మోడీ గారు, మోడీ గారును మన యోగి ఆదిత్యనాథ్ గారు, దేర్ ఆల్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం అనేది లేదు. సో స్వార్థం లేనప్పుడు ఏదైనా ఎంతైనా ఏది చేసినా అని బ్రహ్మాండంగా రాజకీయమే అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక మంచి వైద్యుడు అని అంటే స్వార్థం లేనివాడు మంచి వైద్యుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకు ఏ పనిలో ఎవరున్నా గానీ స్వార్థం లేకుండా ఉంటే మానవాళి కోసం అందరూ తమ పడుతున్నారు, అందరూ మంచివాళ్లే. కానీ పాళ్ళు ఎక్కువ అంటే మంచివాళ్ళ పా ఒకళ్ళలో మంచితనం ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు చెడ్డతనం ఎక్కువ. సో దిస్ ఆల్ గుణాలు. సో అందరూ మంచివాళ్లే. యాజ్ ఎ డాక్టర్ గా ఈ కరోనా లాక్డౌన్ టైంలో May 3 వరకు ఎట్లాంటి లైఫ్ స్టైల్ ని పాటిస్తే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేస్తారు, చెప్పండి సార్ ప్రేక్షకులకు. ఏమి లేదు, ఇందాక చెప్పినట్టుగానే మనం ముందు చేతులు కాళ్ళు కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ అనవసర విషయాల గురించి అంటే రేపు ఎలా ఉంటుంది మనకి, మన జాబ్ ఎలా ఉంటుంది రేపు గురించి ఆలోచించకుండా, అట్లాగే నిన్న అయ్యో నాకు ఇంత నష్టం వచ్చింది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా వాటి గురించి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మొమెంట్ టు మొమెంట్ అంటే ఈ క్షణంలో జీవించడం అనేది నేర్చుకోవాలి మనం.
అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో అందరూ చక్కగా గడిపి, అంటే ఇదివరకు పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబం అనేది అయితే ఉందో ఆ ఉమ్మడి కుటుంబంలో మనకి తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలే విలేజాలు, కానీ ఇన్నాళ్ళు ఈ నలుగురు కూడా సరిగ్గా కావట్లేదు. ఎవడు ఈ చాటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ప్లస్ ఈ కరోనా దాంట్లో ఏంటంటే అందరికి టైంలు దొరికాయి. సో కాబట్టి కొంతసేపు మనం మన మొబైల్ కి కట్టుబడదా, కానీ మిగతా టైంలో మనం చక్కగా అందరం అంటే క్యారమ్ బోర్డు ఆడుకోవడము, లేకపోతే ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఎన్నో ఉంటాయి మనకి, అంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటారు. సో ఇండోర్ గేమ్స్ మనం ఆడుకుంటూ ఈ మే 3 దాకా గడిపి ఆ తర్వాత మధ్యలో రిలాక్సేషన్ ఇస్తే అదేదో మళ్ళా పిచ్చిగా రెచ్చిపోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించు దూరం దూరం, ఎందుకంటే ఒకసారి రిలాక్సేషన్ చేస్తే మన వాళ్ళు అందరూ గుంపు గోవిందగా వెళ్తారు, మళ్ళా ఇంత చేసి మళ్ళీ నా సర్వనాశనం చేస్తారు. సో అట్లా కాకుండా లాక్డౌన్ పీరియడ్ ని వాళ్ళు రిలాక్స్ ఇచ్చినా కానీ ఆ రిలాక్స్ లో కూడా కొంచెం మానవీయత అనేది కొంచెం విఘ్నతతో గనక వ్యవహరించి ఈ 3 తర్వాత కూడా ఇంకా ఏమైనా పొడిగిస్తే కూడా పొడిగించనియండి, అది స్వాగతిద్దాం. లేదా వాళ్ళు గవర్నమెంట్ కొంచెం రిలాక్సేషన్ ఇస్తే ఆ రిలాక్సేషన్ ని స్వాగతిద్దాం. ఏదైనా మన మంచికే, అంతా మన మంచికే అనే దృక్పథంతో ఉంటే కరోనా వైరస్ కానీ ఇంకా వేరే వైరస్ కానీ ఏ కష్టాలు కానీ నష్టాలు కానీ అన్ని భరించే శక్తి మనకు ప్రతివాడికి ఉంది. కాదంటే మనం డిప్రెషన్ లోకి లోన్ కాకుండా, అంటే ఎక్కువగా ఎజిటేట్ కాకుండా హాయిగా ప్రశాంతంగా ఉండాలి. ప్లస్ దానికి ముఖ్యంగా ఉపయోగించేది మెడిటేషన్ ఉపయోగపడేది. సో అందరూ కనుక మెడిటేషన్ రోజు 1 గంట 2 గంటలు పిల్లలతో సహా అందరం కలిసి, ఇప్పుడు 4 ఉన్న దగ్గర ఆ ఫ్యామిలీలో 4 కలిసి చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరు 1 గంట, మీ ఆవిడ 1 గంట, పిల్లలు 1 గంట, వేరే వేరే కాకుండా అందరం కలిసి సామూహికంగా 1 గంట సేపు చేసినాయని దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పటిదాకా మీ అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మెనీ థ్యాంక్స్ టు నవకాంత్ అండ్ ఆనంద్ అండ్ నంద పిఎంసి గ్రూప్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. Right. Thank you, sir. Jai Hind.